ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కన ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రజెంట్ 10th అండ్ ఐటీఐ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ నోటిఫికేషను. దయచేసి ఎవరైనా 10th అయిన తర్వాత ఇంట్రో అది కూడా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే 10th ప్లస్ ఎవరైతే 2 ఇయర్స్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి చాలా అద్భుతమైన నోటిఫికేషను, తప్పకుండా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది ఒక ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ అనమాట, అది కూడా భారతీ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తిరుచిరాపల్లిలో. అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అప్రెంటిస్ అనేది. అంతేకాకుండా స్టైఫండ్ కూడా చాలా హెవీగా ఉంది, వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా 10th మరి ఇంటర్ ఆర్ 10th ప్లస్ ఐటీఐ అనేది ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎవరైనా అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇది బెస్ట్ అనమాట, చాలా మంచి ఏంటది అవకాశం. అంతేకాకుండా ఈ అప్రెంటిస్ కూడా ఒక 6 మంత్స్ 3 మంత్స్ కూడా కాదు, దగ్గరగా కాదు 1 ఇయర్ అనేది ఉంటుంది. 1 ఇయర్లో మీకు మంత్లీ మంత్లీ స్టైఫండ్ కూడా హెవీగా ఉంది, వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ఎవరైనా అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీరు లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 200 నేను లైక్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఇది ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి భారత్ హెవీ లిమిటెడ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ తిరుచినాపల్లికి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్కి ఛాన్స్ అనేది ఇచ్చారు. అయితే దీనికి 5th దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ట్రేడ్ అండ్ డ్యూరేషను ఫెట్రో మొత్తం 1 ఇయర్ అంట. స్టైఫండ్ వచ్చేసి మన దగ్గరగా 11,000 ఉంది. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే 330 వేకెన్సీస్ ఉన్నాయి. పాస్ 10th క్లాస్ లేదా 10th అయిన 10th క్లాస్ ప్లస్ 10th ప్లస్ ఇంటర్ అనమాట. అవి కూడా మ్యాథ్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆర్ ద ఈక్వలెంట్ అండ్ పాస్ 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్. అయితే నెక్స్ట్ ఐటీఐకి సంబంధించి కూడా ఇక్కడ ఐటీఐ కూడా చేసి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకొని చెప్పాడు. నెక్స్ట్ వెల్డర్ వచ్చేసి ఇక్కడ వెల్డర్ కూడా ఇవ్వడం జరిగింది. స్టైఫండ్ వచ్చేసి మనకి 9,892 అనమాట. టోటల్ వేకెన్సీ వచ్చి 240, 10th ఆర్ ఇంటర్ ఆర్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా. నెక్స్ట్ టర్నర్ వచ్చేసి సేమ్ ఇంతే, 1 ఇయర్ డ్యూరేషన్, ఇది కూడా 11,129 అనమాట స్టైఫండ్. దీని టోటల్ వేకెన్సీ వచ్చేసి 25 ఉన్నాయి, దీనికి కూడా సేమ్ అనమాట. అంటే అదే ఇక్కడ మీరు ఒకసారి చదువుకోండి, 10th క్లాస్ అండర్ 10+2 సిస్టమ్ ఎడ్యుకేషన్ విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వలెంట్ పాస్ 2 ఇయర్స్ ట్రైనింగ్ అండ్ గవర్నమెంట్, లేదు ఏదైనా 2 ఇయర్స్ గవర్నమెంట్ ట్రైనింగ్లో మీరు వర్క్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దానికి. మెకానిస్ట్ వచ్చేసి సేమ్ 1 ఇయర్ డ్యూరేషను, శాలరీ కూడా 11,035 వేకెన్సీలు ఉన్నాయి, సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. కాకపోతే ఇక్కడ చూడండి, ఐటీఐ అండ్ ద ట్రేడ్ మెకానిస్ట్ ఆర్ మిల్లర్ కంపోజిట్ వీళ్ళే అప్లై చేసుకోవడానికి అవుద్ది మెకానిస్ట్ అనే దానికి. మిల్లర్ మెకానిస్ట్ ఎవరైతే చేశారో ఐటీఐలో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మెకానిస్ట్కి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి చూసుకుంటే సేమ్ శాలరీ 11,000 స్టైఫండ్. నెక్స్ట్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 75 ఉన్నాయి, 10th క్లాసు ప్లస్ 10th అయిన తర్వాత ఇంటర్ అది కూడా సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే. అంటే నాకు తెలిసి ఎంపీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, ఐఎల్ట్స్ ఈక్వలెంట్ అండ్ పాస్ 2 ఇయర్స్ ట్రైనింగ్, లేదా 2 ఇయర్స్ ట్రైనింగ్ 10th అయిన తర్వాత 2 ఇయర్స్ ఏదైనా గవర్నమెంట్ ట్రైనింగ్లో మీరు చదివిన వారైనా పర్లేదు, లేదా 10th ఐటీఐ ట్రేడ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్సీటీవీటీ నుండి మీరు పాస్ అయ్యి ఆ బోర్డు నుండి మీరు పాస్ అయిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్కి వైర్మ్యాన్ అయితే సేమ్ శాలరీ, 20 వేకెన్సీస్, సేమ్ క్వాలిఫికేషను. ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా సేమ్ స్టైఫండ్, సేమ్ 15 వేకెన్సీస్ ఉన్నాయి, సేమ్ క్వాలిఫికేషను. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసి సేమ్ స్టైఫండ్, 20 వేకెన్సీ ఉన్నాయి, సేమ్ క్వాలిఫికేషను. ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ సేమ్, శాలరీ కూడా సేమే అండ్ వేకెన్సీ వచ్చేసి 20, సేమ్ క్వాలిఫికేషను. అయితే డీజిల్ మెకానిక్ వచ్చేసి 9,892 స్టైఫండ్, టోటల్ వేకెన్సీ వచ్చేసి 15, సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డ్రాఫ్ట్స్మెన్ వచ్చేసి సేమ్ స్టైఫండ్, వేకెన్సీ వచ్చి 15, సేమ్ క్వాలిఫికేషను. షీట్ మెటల్ వర్కర్ వచ్చేసి సేమ్. అలా చూసుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒక్కోదానికి చిన్న చిన్న చేంజెస్ ఇచ్చాడు, అవే చేంజెస్లో మీరు క్వాలిఫై అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ప్రతిదీ ఇక్కడ చూడండి, ఎంఎల్టీ పెథాలజీ అని కూడా అడిగాడు. పాస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్లో మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి.
అండ్ అంతేకాకుండా అండర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, బయాలజీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మిగతావన్నీ ఐటీఐకి సంబంధించినవి, ప్లంబర్ ఫోర్జర్ హీటరేటర్ కార్పెంటర్ ఇవన్నీ. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఏజ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అప్లై అనేది beltry.covi.in అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఫుల్గా డీటెయిల్స్గా ఇంకోసారి చదువుకొని అప్పుడు అప్లై చేయండి. ఎవరైతే 10th ప్లస్ ఇంటర్ ఆర్ ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి చక్కటి అవకాశం. ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 5th ఓపెనింగ్ డేట్ అయ్యింది, క్లోజింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ అంటే మార్చ్ 20 క్లోజ్ అవుద్ది. పబ్లికేషన్స్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అంటే ఆ 23 ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో వెంటనే మనకి దానికి సంబంధించిన షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ సర్టిఫికేట్ అంటే వెరిఫికేషన్ డేట్స్ కూడా ఆ తర్వాత ఒక 3-4 డేస్లోనే అంటే 26th తర్వాత ఎప్పుడైనా సరే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంది. మీరు అప్లై చేసేటప్పుడు మస్ట్ అన్సూడ్గా మీ ఫోన్ నెంబర్, అంతేకాకుండా మీ మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్, అవి చాలా జాగ్రత్తగా ఉంచండి. ఓకేనా? చాలా మంచి అవకాశం. దయచేసి ఎవరైతే ఇంటర్ లేదా 10th ప్లస్ ఇంటర్ చేశారు లేదంటే 10th ITI ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. 10th ఇంటర్ ప్లస్ ITI కూడా చేసిన వాళ్ళకి అయితే ఇది ఇంకా చాలా మంచి అవకాశం అనమాట. దయచేసి ఎవరు అప్లై చేసుకోకుండా ఉండదు. ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మంచి అవకాశం ఇది. ఎందుకంటే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి, దగ్గరగా లెక్కేసుకుంటే దగ్గరగా చాలా పోస్టులు ఉన్నాయి. అంటే ఒక దగ్గరగా ఒక 800 వరకు ఉన్నాయి. దయచేసి అప్లై చేసుకోండి, 800 పైన ఉన్నాయి. మంచి అప్రెంటిస్ అనమాట. స్టైఫండ్ కూడా చాలా హెవీగా ఉంది, తక్కువేం కాదు స్టైఫండ్ కూడా. అండ్ అంతేకాకుండా మీకు ఇలాంటి అప్రెంటిస్ చేయడం వల్ల ఏంటి యూజెస్, ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. మీరు ఏదైనా ఒక చాలామంది ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలకు వెళ్ళినా లేదంటే ప్రైవేట్ కంపెనీ అయినా సరే గవర్నమెంట్లోకి వెళ్ళినా మీ దగ్గర ఏదైనా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉందా అనేసి చూస్తున్నారు, వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందుకని మీరు దయచేసి అలాంటి అప్రెంటిస్ ఏమైనా వస్తే మీరు వెంటనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మనకి స్టైఫండ్ వస్తుంది కాబట్టి మీరు వర్క్ చేస్తూ స్టైఫండ్ పొందొచ్చు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది, అంతేకాకుండా స్టైఫండ్ వస్తుంది అనమాట. ఇలాంటివి చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీ ప్రతిభ ఇంకా చాటుకున్నట్టయితే ఆఫీస్లోనే మీరు ఏదో విధంగా ఆ కంపెనీలో మీరు ఏదో విధంగా జాబ్ సంపాదించే టాలెంట్ మీకు ఉంటే అలా కూడా చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. షేర్ చేయండి, మెయిన్గా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ మీరు ముందు షుడ్గా మీరు నోటిఫికేషన్ చదివిన తర్వాత మీ డౌట్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.